ఇదిగో గ్యాస్ అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అంటే నాకు బాగుండొచ్చు. నేను ఇక్కడ బిజీగా ఉండే డాక్టర్ని, సిలిండర్ తెప్పించేది నేను ఏం చేసేది? మొన్ననే కదా తెప్పించింది, అప్పుడు ఎట్లా అయిపోతుంది? బాగుండాలే. రామచంద్ర ఫోన్ చేసి తెప్పించుకో. మిస్టర్ బాబు, ఈ 4 గంటలు గ్యాసే గ్యాస్, ఈ గ్యాస్ మనిషి లేడా. సార్ నమస్తే. సార్ నమస్తే, దా కూర్చో. రామచంద్ర స్టెత్ అవుతుంది, చూడు తీసుకురాబో. చెప్పండి, ఏమైంది? గ్యాస్ ప్రాబ్లం సార్. ఊనప్పా అంటే రోజు ఈ గ్యాస్తో పెద్ద ఇష్యూ అయిపోయింది. రోజు నాకు ఫోన్లు వస్తాయి, నాకు చచ్చిపోతున్నాను అనుకో మేనేజ్ చేయలేక. ఏం పని చేస్తే ఏమొద్దు చెప్పు. అదే సార్, గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నాను సార్. ఊనప్పా, ఏమి ఈ డిమాండ్ పెరిగిపోయింది, ఇంట్లో బంధువులు వస్తే గ్యాస్ ఎక్కువైపోతుంది. ఎందుకోసరే మా బంధువులు గ్యాస్ ఎక్కువైపోతుంది అసలు చెప్పు. గ్యాస్ ప్రాబ్లం సార్. అదేనబ్బా, ఏం వాడుతున్నావు? వాళ్ళు వీళ్ళు ఏవో చెప్పింటే అవే వాడతానం సార్. వాళ్ళు వీళ్ళు చెప్పిండే వాడతాను. మా ఇంట్లో వాళ్ళు అట్లా ఒప్పుకోరబ్బా. మా ఇంట్లో వాళ్ళు ఒకటే వాడతాను, ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కాదు. రోజు నాకు ఫోన్ చేస్తారు, గ్యాస్ 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 అని. నేనేం చేసేది చెప్పు. సార్ యాజ్ అ డాక్టర్గా మీరే గ్యాస్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపించకపోతే ఎట్లా సార్ మా పరిస్థితి? ఏం గ్యాస్కైనా కానీ నేనేం చూపించేది అప్ప చెప్పు, నాకు అర్థం కాదు. నేనేం చూపిస్తాను గ్యాస్కి? నేనేం చూపించేది ఏంది? అదే ఏందన్న తలకాయ పైపోయిందిలే. ఏదన్నా ఎంత పెద్దదన్న తీసుకో, 20 రోజులు కూడా ఉండదు అసలు. అయ్యో సార్, నాకైతే కానీ 5-6 నెలల నుంచి సతాయిస్తాను సార్ ఈ గ్యాస్ ప్రాబ్లము. ఏంది 5-6 నెలలు వస్తుంది గ్యాస్? అబ్బా, ఒక్కటే గ్యాస్ అస్సలు తట్టుకోలేను సార్. ఇంతకు ఏ కంపెనీది వాడుతున్నావు, ఇండియనా లేకపోతే హెచ్పీనా? సార్ నేను చెప్పిండేది ఆ గ్యాస్ గురించి కాదు సార్, కడుపులో గ్యాస్ గురించి. కడుపులో గ్యాస్ గురించి మాట్లాడింది. అబ్బా, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇంట్లో నుంచి, గ్యాస్ సిలిండర్ అయిపోయిందని. అందుకని ఆ గ్యాస్ గురించి అడుగుతా. సరే సరే, నీ కడుపులో గ్యాస్ అయితే పైన గ్యాసా కింద గ్యాసా? ఏం సార్, గ్యాస్ పైన గ్యాస్ కింద గ్యాస్ ఏంది సార్? పైన గ్యాస్ అంటే టేబుల్ ఎక్కువ అంటే, కింద గ్యాస్ అంటే బాంబులు ఎక్కువ అంటే, అది తేడా. అవును కదా, పైన గ్యాస్ సార్. పైన గ్యాస్, పైన గ్యాస్ పైన గ్యాస్ అయితే ఏం ఇష్యూ కాదు, లేదు పెద్ద సార్. ఏమేస్తాను ఇంతకు మందులు ఏం వాడతా వాడినావు సార్? అదేదో టిక్ టాక్ ఏదో వాడినాను సార్. టిక్ టాక్ కాదు, జిన్ టాక్ రెండాక వాడింటావు. అందరికి టిక్ టాక్ వచ్చి, టిక్ టాక్ పిచ్చి పెట్టిపోయింది అందరికి. సరే సర్లే, ఓ పని చేయి, రోజు పొద్దున్నే లేచి 2 లీటర్ల నీళ్ళు తాగు ఫుల్గా, వెంటనే గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది నీకు. సార్ ఒట్టి నీళ్ళు అంటే బరువు అవుతుంది, క్వార్టర్ మిక్స్ చేసుకుందానా సార్? లక్షణంగా క్వార్టర్ ఎంట్రీని మిక్స్ చేసుకో, సరిపోతుంది. ఎంట్రీనా? ఈ పేరు నేను ఎప్పుడు వినలేదు కదా బ్రో. ఈ బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది? ఎంట్రీ అనేది తెలీదా నీకు? తెలీదు బ్రో. ఈ రోజుకు ఒక రకం బ్రాండ్ దాతానం బ్రో, ఇది కొత్త బ్రాండ్ ఏమో. ఏం మనసులే, మీరు ఎంట్రీని కూడా తెలీదా? ఎంట్రీ ఏనా, అది కూడా తెలీదా? ఎంట్రీ అనేది పురుగులు చంపేదానికి వాడతారు. అంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి కదా సార్? అయితే ఆ పురుగులు ఎంట్రీ తాగినంటే కడుపులో పురుగులు అనేది చచ్చిపోతాయి. గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుందా సార్? సరే సరే, ఇంత డిస్కషన్ ఎందుకు కానీ, మందులు రాసేస్తా వాడుకో. రోజు పొద్దున్న లేస్తేనే 2 లీటర్ల నీళ్ళు తాగు, గ్యాస్ రాని పదార్థాలు ఎక్కువ తీసుకో సార్నా. ఓకే సార్. సార్ బా, ఇంట్లో చూసే గ్యాస్ సిలిండర్ ప్రాబ్లం, బయట చూసే గ్యాస్ ప్రాబ్లం. ఏమంత గ్యాస్ మహిమైపోయింది.